హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది వీడియోలు చేసి. చాలామంది అక్క కనీసం 10 రోజులకు ఒక వీడియో అన్న పెట్టక్క అని చెప్పేసి చాలామంది వాట్సాప్లో మెసేజ్ చేసిండ్రు. ఈ మెసేజ్లు అన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, నిన్నటి దాకా మనతో పాటు మన కుటుంబ సభ్యుల్లో ఒక్కరిలాగా మనమందరం కలిసి ముందుకెళ్తా ఉంటే సడన్గా వీడియోస్ స్టాప్ చేసేసరికి మనలో ఉన్న పాజిటివిటీని బూస్టప్ చేయడానికి ఏదో సంథింగ్ మిస్సింగ్ అవుతా ఉంది అనేది అయితే నాకు అర్థమైంది. అందుకని చెప్పేసి మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి, అదేవిధంగా నా లైఫ్లో ఉన్న కొన్ని టాస్క్స్ నేను ఎట్లాగా హ్యాండిల్ చేస్తున్నా అనేది మీకు చెప్తే మీకు చాలా చాలా చాలామంది యూజ్ చాలామందికి యూజ్ అవుతుంది, చాలామంది ఫాలో అవుతున్నారు కూడా. సో అలాంటి మంచి మంచి విషయాల్ని షేర్ చేసుకోవడానికి నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఏంటిది అంటే, మనం లైఫ్లో చాలా విషయాల్ని సాధించాలి అని చెప్పేసి మనసులో కొన్ని గోల్స్ ఉంటాయి. మనకి గోల్స్ సెట్ చేసుకుంటాం మనం కదా, కెరియర్ బిల్డప్ చేసుకోవాలి, ఇన్ని సంవత్సరాల తర్వాత మనం ఇట్లా ఉండాలి, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది సాధించాలి, ఈ రకంగా మనం గోల్స్ పెట్టుకుంటాం కదా. అయితే ఈ గోల్ సాధించిన తర్వాత, మనం రీచ్ అయిన తర్వాత దానివల్ల మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుందా, గోల్ రీచ్ అయినంత మాత్రాన మనం సక్సెస్ అయినట్ట అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చింది, అదేందక్క గోల్ అంటే మనకు నచ్చింది, మనకు ఇంట్రెస్ట్ ఉన్న విషయాన్ని చూస్ చేసుకునే కదా మనం ఒక గోల్ సెట్ చేసుకుంటాం, అది రీచ్ అయినామంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అయినట్టే కదా అని అనుకుంటారు కదా. కానీ కాదు, గోల్ రీచ్ అవ్వడానికి సక్సెస్ అవ్వడానికి చాలా డిఫరెన్స్ ఉన్నది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు ప్రజెంట్ నేను చదువుకుంటున్నా అని చెప్పినా కదా, నేనేం చదువుకుంటున్నా అంటే షేర్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్. టెక్నికల్ అనాలిసిస్ ఉంది, దాంట్లో ఫండమెంటల్ అనాలిసిస్ ఉంది, ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ స్టైల్ ఉంది, చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో. సో దీని అల్టిమేట్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దీని రిజల్ట్ ఏంటిది అంటే, ఒక నార్మల్ వ్యక్తి కోట్లు ఎందుకు సంపాదించద్దు, ఎందుకు పాసిబుల్ కాదు, ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. దీనికి సరైన దారి అనేది మనకు దొరికిందంటే పాసిబుల్ అవుతుంది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది సాధించాలి, మనం కూడా క్రోర్స్ ఆఫ్ రూపీస్ సంపాదించి చూపించాలి, దానివల్ల చాలామందికి అవసరం ఉంది, ఇది సాధించాలనేది నా గోల్. ఓకే, ఇప్పుడు నేను కోట్లు డబ్బు సంపాదిస్తేనే లైఫ్లో సక్సెస్ అయినట్ట? అస్సలు కాదు, సక్సెస్ అయినట్టు కానే కాదు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు నేను డబ్బు సంపాదిస్తే ఈ డబ్బు రేపు నా పిల్లలకు అవసరం అయ్యి ఉండొచ్చు, కానీ ఈరోజు నా పిల్లలకు కావాల్సింది టైం. ఎస్, వాళ్ళతోనే టైం స్పెండ్ చేయడం అనేది మాత్రమే వాళ్ళకు తెలుసు, వాళ్ళకు కావాల్సింది టైం, కేర్ అండ్ లిజనింగ్ ఇయర్. వాళ్ళు చెప్పాల్సిన అన్నీ వినాల్సిన ఒక వ్యక్తి కావాలి, అమ్మ కావాలి వాళ్ళకి, డబ్బులు కాదు. సో లైఫ్ని ఎప్పుడు కానీ బ్యాలెన్స్డ్గా మనం తీసుకుపోవాలి. సరే, ఇప్పుడు నేను ఫ్యామిలీకి టైం ఇచ్చినా, పిల్లలకు టైం ఇచ్చినా, నా కెరియర్కి టైం ఇచ్చినా అని అనుకుందాం. ముందుకెళ్ళిన తర్వాత ఓ 10 సంవత్సరాల తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమవుతుంది, ఫ్యామిలీకి టైం ఇచ్చినా, పిల్లలకు టైం ఇచ్చినా, కెరియర్కు టైం ఇచ్చినా, కానీ నాకు నేను ఎక్కడ కూడా టైం ఇచ్చుకోలేదు. తిరిగి చూస్తే నా లైఫ్లో అసలు నేను లేను, ఇలాంటి ఒక ప్రాబ్లం ఫేస్ అవుతుంది. మరి ఇవన్నీ కూడా ఎట్లా మనం సాల్వ్ చేసుకోవాలి? ఇప్పుడు డబ్బులు లేవు అంటే, కానీ గడిచిపోయిన టైంని నేను అస్సలు తిరిగి తీసుకురాలేను. నేను పెట్టిన డబ్బు మొత్తం నేను ధారాదత్తం చేసినా కూడా గడిచిపోయిన టైంని మాత్రం నేను తీసుకురాలేను. కాబట్టి ఒక కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అయ్యో నా లైఫ్లో నేను లేనే, లేకపోతే నా సక్సెస్ని ఎంజాయ్ చేయడానికి నా ఫ్యామిలీ నాతో పాటు లేదే, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయకుండా ఉండాలంటే లైఫ్ని బ్యాలెన్స్డ్గా తీసుకుపోవాలి. ఈ బ్యాలెన్స్డ్గా తీసుకుపోవాలి అంటే అసలు ఏం చేయాలి అంటే, సింపుల్ అండి, మన కోసం మనం టైం ఖచ్చితంగా స్పెండ్ చేయాలి. అది మన హెల్త్ కోసమైనా కావచ్చు, మన హాబీస్ విషయమైనా కావచ్చు, మనకి ఇష్టమైన వాటి కోసం అని మనం టైం తీయడమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, వీటన్నింటినీ బ్యాలెన్స్డ్గా అటు ఫ్యామిలీకి, పిల్లలకి, కెరియర్కి, మన హాబీస్కి, మన ఇష్టాలకి, వీటన్నింటి కోసం మన టైంని మనం ఈక్వల్గా డివైడ్ చేసి కనుక స్పెండ్ చేస్తే ఖచ్చితంగా మన లైఫ్లో మనం ఉంటాం. మన సక్సెస్ని ఎంజాయ్ చేయడానికి, మన సక్సెస్లో పాలు పంచుకోవడానికి మన ఫ్యామిలీ కూడా మనతో పాటు ఉంటుంది.
మీరు ఒకసారి ఆలోచించండి, ఇవాళ రోజు నేను నా పిల్లలకు కనుక టైం ఇవ్వలేదు, వాళ్ళ ఫ్యూచర్ కోసం డబ్బు సంపాదించుకుంటా కనుక కూర్చున్నా అంటే రేపు వాళ్ళు కూడా నాకు టైం ఇవ్వరు, డబ్బే ఇస్తారు. మరి డబ్బు సరిపోతుందా ఫ్యూచర్లో? కాదు. డబ్బు నమ్ముకొని అస్సలు మనం బతకలే. డబ్బుతోని అన్నీ ఫుల్ఫిల్ అవ్వవు. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. డబ్బు ఉంటే అన్నీ వచ్చేస్తాయి అని అనుకుంటారు, కానీ రావు. ఈరోజు మనం ఇయ్యని టైం రేపు మన పిల్లలు మనకి ఇయ్యనప్పుడు ఏమవుతుందంటే, మనల్ని పిల్లలు పంచుకుంటారు. నెలకింత అని మేమింత వారెత్తాం, మీరింత వారయ్యుండ్రి, వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతారు, ఈ రకంగా అయిపోతుంది. సో డబ్బుని నమ్ముకొని మనం బతకడం అనేది హైలీ ఇంపాసిబుల్. సో అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా తీసుకుంటేనే లైఫ్లో మనం సక్సెస్ అయినట్టు. గోల్ రీచ్ అయితే అవుతాం. ఓ రోజుకు 10 గంటలో 15 గంటలో మన కెరియర్ కోసం మనం స్పెండ్ చేసి, మనం ప్రతిసారి మనిషి ఏమనుకుంటాడు, నేను ఇంత హార్డ్ వర్క్ చేసిన ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత, వాళ్ళ సర్టెన్ ఒక ఏజ్ ఒక 50 ఇయర్స్ 60 ఇయర్స్ వచ్చిన తర్వాత నా పిల్లల కోసం నేను ఇంత కష్టపడ్డా, నేను బండలు మోసినా, నేను గుట్టలు తవ్వినా, మీరు ఎన్ని చేసినా కూడా మీరు డబ్బు మాత్రమే సంపాదించిండ్రు, వాళ్ళకి ఇవ్వాల్సిన టైం మీరు ఇవ్వలేదు, కాబట్టి ఆ టైం మీకు దొరకదు. అది దొరకాలి అంటే బ్యాలెన్స్డ్గా ఇప్పుడు మీరు అన్నీ ఈక్వల్గా వాటి కోసం టైం స్పెండ్ చేస్తేనే ఎన్ని సంవత్సరాలు గడిచినా ఉన్న టైంలో మనం ఉంటాం. అది ఉండడం ఇంపార్టెంట్. గోల్ రీచ్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, మన టైంలో మన లైఫ్లో మనం ఉండడం అనేది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇదంతా కూడా మరి నా లైఫ్ని నేను ఎట్లా బ్యాలెన్స్ చేసిన అనే విషయాల గురించి ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఒక వ్లాగ్ రూపకంగా షేర్ చేస్తా, తప్పకుండా చూడండి. అసలు ఈ వీడియో మీ దాకా రీచ్ అవుతుందో లేదో కూడా నాకు తెలియదు. ఎందుకు అంటే ఫాలో చేసే వాళ్ళైతే ఉన్నారు, కానీ యూట్యూబ్ నోటిఫికేషన్స్ పంపిస్తేనే ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఏది ఏమైనా కూడా, ఏ రోజు రీచ్ అయినా కూడా నా మనసు ద్వారా నేనైతే మీ దాకా రీచ్ అవుతా అని అనుకుంటున్నా. సో అప్డేట్ వ్లాగ్స్ ఒకసారి చూసేద్దాం. అన్నింటికంటే ముందు నా లైఫ్లో నా గురించి నేను చెప్పాలి అంటే, పిల్లలబ్బా, పిల్లలు చక్కగా హ్యాపీగా పెరుగుతున్నారు. అబ్రహం బాబు అయితే చాలా పెద్దగా అయిపోయాడు. మీరు చూసినప్పుడు మోకాల మీద పాకుతూ ఉన్నాడు కదా, ఇప్పుడైతే సొంతగా నిలబడతాడు, కుర్చీలు పట్టుకొని నడవడానికి ప్రయత్నం చేస్తాడు, చాలా హ్యాపీగా ఉంది. అసలు పిల్లల ఎదుగుదల అనేది చూడట్లేదు అంటే లైఫ్లో మనం చాలా మిస్ అయిపోతున్నామని అర్థము. ఈ చైల్డ్హుడ్ అనేది అసలు తిరిగి రానే రాదు, అది ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి. నిజంగా నేను మీకు చెప్తున్నా, మీరు కెరియర్ని బిల్డప్ చేయాలి అనే తొందరపాట్లో మీ పిల్లల ఎదుగుదలని మీరు మిస్ అవుతున్నారేమో, ఒక్కసారి ఆలోచించండి అబ్బా. ఈ నవ్వులు, ఈ బోసి నవ్వులు మీరు ఎన్ని కోట్లు పెట్టినా కూడా మళ్ళీ తిరిగి రావు, ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయము. అండ్ జోయల్ బాబు కూడా బాగా పెద్దగా అయిపోయిండు, చాలా రెస్పాన్సిబుల్గా ఉంటున్నాడు ఇప్పుడు, సైకిల్ దొక్కుతున్నాడు. అయ్యో ఆ సీన్ నాకు దొరకలే, అసలు మిస్ అయిపోయింది, కానీ సైకిల్ దొక్కుతున్నాడు, చాలా పెద్దగా అయిపోయిండు, హ్యాపీగా ఉంది. అబ్రహం బాబు చూసిన సొంతగా వాడు చైర్లో కూర్చొని ఏంటిదబ్బా అది, కర్బూజకాయ తింటున్నాడు. అంటే ఆ సొంతగా పిల్లలు అట్లా చేస్తూ ఉంటే అది చూడడానికి చాలా క్యూట్గా ఉంటుంది అన్నట్టు. ఎవరు పిల్లలు వాళ్ళకి ముద్దేస్తారబ్బా, కానీ మా పిల్లలు మీ అందరికీ ముద్దేస్తారు, కాబట్టి ఈ వీడియోస్ అన్నీ కూడా స్పెషల్గా నేను తీసి పెట్టిన. సో ఇది మన పిల్లల అప్డేట్. అండ్ అత్తమ్మ మావయ్య కూడా బాగున్నారు, చాలామంది అడిగినారు, పిల్లలకి కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది, చాలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు నాకు. ఇక ఇది వచ్చేసి మన గార్డెన్ వ్యూ మొత్తానికి. ప్రతి సంవత్సరము జోమన్ సార్ ఏదో ఒక స్పెషల్ చేస్తారు గార్డెన్లో, అది మీకు తెలిసిన విషయమే, ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా మీరు చూసిర్రు కాబట్టి. పోయిన సంవత్సరం ఏమో వాటర్ఫాల్ లోపల ఒక కుండలో నుంచి పూలు 3D ఫ్లవర్స్ వచ్చేటట్టుగా అదొకటి ట్రై చేసిండ్రు, అది సక్సెస్ఫుల్ అయింది. ఈసారి ట్రై చేసింది ఏంటిదంటే ఇది పావురాల కోసం అని చెప్పేసి ఒక టవర్ లాగా కట్టిండ్రు అన్నట్టు. ఈ టవర్ బోసిగా ఉండకుండా ఉండడం కోసం అని చెప్పేసి దీనికి ఈ హ్యాంగింగ్ పాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో తగిలించిండ్రు. ఈ హ్యాంగింగ్ పాట్స్లో ఉన్న టేబుల్ రోజెస్ ఎండాకాలంలోనే ప్రత్యేకంగా పూలు పూస్తాయి అందుకని చెప్పేసి అవి అట్లా చేసిరు అనమాట. బాగుంది కదా. ఇదేమో మన కుందేలబ్బా, చాలా అంటే చాలా హెల్దీగా అయింది, ఆ మధ్యలో అంత బాగా లేకుండే ఇది, ఇప్పుడైతే చాలా హెల్దీగా అయింది. అట్లనే దీనికి ఒక జోడి కూడా తీసుకొచ్చినాము, అది పిల్లలు కూడా పెట్టింది, బన్నీస్, కొన్ని బన్నీస్ చూసిండ్రా,
కుని కుని ఏందబ్బా మలయాళం బులాకు పోతుంది మళ్ళీ నా లాంగ్వేజ్. చిన్న చిన్న కుందేలు పిల్లలు అన్నమాట. వీటిని చూస్తాడు అసలు ఎంత క్యూట్గా ఉంటుంది, ఎంత స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. మన ఇదేమో మా సొరకాయ చెట్టు, సొరకాయ చెట్టు ఇక పూలకైతే కుదవ లేనే లేదు. పూలు కూడా మంచిగానే దండిగానే పూసినాయి ఈసారి. స్పెషల్లీ ఏంటిది అంటే మావయ్యకి ఇవ్వాలి క్రెడిట్ మొత్తం కూడా. ఏంటిది అంటే వీటికి ఆర్గానిక్ పద్ధతిలో కొన్ని రకాల ఏంటిది బోన్ మీల్ అని అది అని ఇదని చాలా తయారు చేసేసిండ్రు. గులాబ్ పూలు అయితే అసలు మస్తు అంటే మస్తు వచ్చినాయి. ఒక్కొక్క మొక్క ఒక్క పువ్వే పూసేది. అట్లాంటిది 7-8 పూలు మొగ్గలు చూసినారా ఎన్ని మొగ్గలు ఉన్నాయో, 8-9 మొగ్గలు ఉన్నాయి. ఇది మన ప్రేమికుల రోజు పువ్వు. ఇది సంవత్సరానికి 1-2 పూలు మాత్రమే పూసేది. కానీ ఈసారి అయితే సంవత్సరం పొడుగుతా పూసింది. 4-5 పూలు ఒక్కొక్క ట్రిప్పుకు చాలా అంటే చాలా బాగా పూసింది. ఇదన్నమాట మన గార్డెన్ అప్డేట్. ఇక మన గార్డెన్లో ఇంకొక అప్డేట్ ఏంటిది అంటే మేము ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు పెట్టిన మామిడికాయ మొక్క ఫస్ట్ కాత కాపుకి వచ్చింది. చూసిరా చిన్న చిన్న మామిడికాయలు. కాకపోతే జోయేలు బారి నుంచి వీటిని కాపాడడం మహా కష్టమైపోతుంది అబ్బా. పిందెలు కనబడ్డాయంటే వాడు పిచ్చికి పారేస్తాడు. ఇదేమో సొరకాయ మొక్క. ఇక ఇది మన పావురాలు. పావురాలు 2 జోడులు తీసుకొస్తే అవి ఇప్పుడు దాదాపుగా 6-7 జోడులు అయినాయి అన్నట్టు. ఇక మన టెర్రస్ గార్డెన్ అప్డేట్కి వెళ్ళిపోదాం మనము. ఇది క్లోవ్ బీన్స్. క్లోవ్ బీన్స్ చాలామందికి నేను పంపించిన, మీ మొక్కలన్నీ ఎట్లున్నాయో చెప్పుండ్రి. మీతో పాటుగానే మేము కూడా క్లోవ్ బీన్స్ వేసినాము. ఎన్ని కాయలు కాసినాయి అంటే అసలు చెప్పనీకి లేదన్నట్టు. దాదాపుగా ఇప్పుడు మేమైతే టెర్రస్ గార్డెన్లో ఉన్న కూరగాయలతోటే వంట చేసుకుంటున్నాము. ఏమేమి ఉన్నాయి అంటే ఒకవైపు క్లోవ్ బీన్స్ ఉన్నాయి, ఇంకొకటి 18 గింజలు ఉండే అలసందకాయ ఉన్నది, చిన్న అలసందకాయ ఉన్నది. ఇవేమో ఇవి బీన్స్, కేరళ బీన్స్. ఇవి కేరళ నుంచి అత్తమ్మ విత్తనాలు తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇవి కూడా చాలా అంటే చాలా సార్లు కర్రీ వండుకున్నాము. ఇవేమో ధనియాలు. ఆ రోజు డబ్బలు వేసిన చూపెట్టినా కదా మీకు. ఏంటిదంటే మొత్తం వేర్ల నుంచి పీకేయకుండా పైన పైన ఉండే మొక్క ఏదైతే ఉందో అది మాత్రం కట్ చేసుకున్నా. మిరపకాయలు కూడా బోలెడన్ వచ్చినాయి. అంటే ఒక కూరకు సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని రకాల కూరగాయలు మన టెర్రస్ గార్డెన్లో అయితే ఉన్నాయి. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా మీకు. ఏదైనా కూడా ఒక కోరిక, ఏదైనా ఒక హాబీ స్ట్రాంగ్గా మనకు ఉన్నది, అది జెన్యున్ గనక అయితే దాన్ని మనం మధ్యలో అస్సలే వదిలిపెట్టము. చాలామంది ఏం చేస్తారంటే 4 మొక్కలు పెడతారు, అవి ఎండిపోయేటోళ్ళకి డిసప్పాయింట్ అయిపోయి అది ఇడిచిపెడతారు. మన సంకల్ప బలం అనేది స్ట్రాంగ్గా కనుక ఉంటే ఎన్ని ఆటంకులు వచ్చినా కూడా మనం దాన్ని సాధించి తీరుతాము. దానికి ఇదొక చిన్న ఎగ్జాంపుల్ అన్నట్టు. అదొక చిన్న మొక్కే కానివ్వరు, అది కాపు కాసేదాకా దాని వెనుక పడాలన్నట్టు. మనము చూసిరా మిరపకాయలు అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అసలు విషం అనేది చల్లకుండా, ఇగో మనం మార్కెట్కి పోతే 5 రూపాయలకు కట్ట కొత్తిమీర దొరుకుతుందబ్బా. కానీ దాంతోపాటుగా 1000 రూపాయల రోగాలు కూడా వస్తాయి మనకు. అవేవి లేకుండా ఉండాలి అంటే ఈ రకంగా మనం ఆర్గానిక్గా పండించుకోవాలి. టమాటాలు చూడుండ్రి, టమాటాలు అయితే అసలు చెప్పాల్సిన పనే లేదు. మేము తిని 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 యాస్టకు వచ్చింది. బొచ్చడు మందికి మేము డిస్ట్రిబ్యూట్ కూడా చేసినాము. ఎప్పుడు వేసినామంటే ఇవి జనవరి నెలలో పెట్టినాం అబ్బా మొక్కలు. జనవరి నెలలో పెడితే మార్చి స్టార్టింగ్ కల్లా, మార్చి ఫస్ట్ వీక్ కల్లా కాదు, ఫిబ్రవరి లాస్ట్ వీక్ కల్లా ఇవి పచ్చి టమాటాలు కోసుకొని కూర వండుకున్నాం మేము. పచ్చి టమాటాలు నార్మల్గా తెలంగాణలో చట్నీ చేసుకుంటారు, మేము చట్నీ కాకుండా కొబ్బరి వేసి పచ్చి కొబ్బరి వేసి కూర వండుకుంటాం అన్నట్టు. చూసిరా గుత్తులు గుత్తులు అసలు ఇరుగా కాసింది టమాటా ఈసారి. బ్రహ్మాండంగా ఉంది చూడడానికే, హ్యాపీగా అనిపిస్తలేదు. ఇక ఇది మన ప్యాషన్ ఫ్రూట్ పందిరి. పందిరిని కొంచెం ఎత్తు ఎక్కువ చేసి ఈ రకంగా మొత్తం సెట్ చేసినాం. మొత్తం పెద్ద పందిరి కింద వేసినాము. ఎండాకాలం వస్తుంది కదా, ఎండాకాలంలో మంచిగా డే టైంలో కూడా చల్లగా ఇట్లాగా పందిరి కింద కూర్చొని సమ్మర్ని ఎంజాయ్ చేయడం కోసం అని చెప్పేసి చేసిన సెట్టింగ్ అన్నట్టు. అండ్ టమాటాలు చూసిరా ఎన్ని వచ్చినాయో. పోయిన సంవత్సరం మీరు చూసిండ్రు అనుకోండి, పోయిన సంవత్సరం నుంచి మీరు నన్ను ఫాలో అవుతారు మీకు తెలుసు. పోయిన సంవత్సరం లాక్డౌన్ ఇదే టైంలో, లాక్డౌన్లో ఎన్ని రకాల కూరగాయలు టెర్రస్ నుంచి మనం తెంపుకున్నాం మీరు చూసిండ్రా. సో ఇది నా హాబీ. కొన్ని మొక్కలు ఉండాలి ఇంట్లో, కొన్ని పెట్స్ ఉండాలి, వీటన్నింటిని మనం పెంచాలి, ఇదంతా కూడా నా హాబీ. సో ఈ కూరగాయలు పెంచడం దీంట్లో ఏంటంటే నాకు మంచి టైం పాస్ అవుతుంది, మంచి రిలాక్సేషన్ ఉంటుంది.
మా గార్డెన్లో పూసే ఒక చిన్న మల్లెపూవు స్మెల్ని కూడా ఒక తెలియని ఒక సంతృప్తితో నేను ఎంజాయ్ చేస్తాను. సో దానివల్ల ఏంటిది అంటే మన హాబీస్కి మనం టైం ఇచ్చినప్పుడు మన మైండ్ చాలా రిలాక్సేషన్గా ఉంటుందండి. మనం ఎంత స్ట్రెస్ఫుల్ పని చేసినా కూడా, ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా మనం చాలా ఈజీగా ముందుకెళ్ళగలుగుతాం లైఫ్లో. సో అన్నిటికీ ఈక్వల్గా బ్యాలెన్స్డ్గా టైం ఇవ్వడం వల్ల ఉన్న ప్రయోజనం ఇది. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇంకొక విషయం యాడ్ చేయాలనుకుంటానా, ఏంటి అంటే సింగిల్ ఉమెన్ ఒక మగాడి సహాయం లేకుండా ఆడది సర్వైవ్ అవ్వగలదు, డెవలప్ అవ్వగలదు, సాధించగలదు. కానీ భర్త సహాయం లేకుండా, సపోర్ట్ లేకుండా భార్య కుటుంబం కోసం ఏం చేయలేదు. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. దాంట్లో ఉన్నది ఆడవాళ్ళే కదా, దీంట్లో ఉన్నది ఆడవాళ్ళే కదా అక్క అని అంటే, సింగిల్ పేరెంట్గా కానీ భర్త లేకుండా, అంటే భర్త లేని సందర్భాలలో, మగవాడి సహాయం లేని సందర్భాలలో ఆడది చేయగలుగుతుంది. కానీ ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ సర్కిల్లో ఉన్నప్పుడు భర్త సహాయం అనేది లేకుండా, భర్త సపోర్ట్ అనేది లేకుండా భార్య అసలు ఏమీ చేయలేదండి. మీరు ఒకసారి ఆలోచించితే, మొగుడు పెళ్ళానికే అసలు ఏం తీసుకురాడు, పెళ్ళానికే అసలు గతి లేదు, అసలు ఏం తీసుకురాడు. అట్లాంటిది అత్తమామలు వచ్చి మాకేం చేయట్లే మాకేం చేయట్లే అంటే కోడలు ఏం చేస్తుంది కదా. అది చాలా దౌర్భాగ్యపు ఒక పరిస్థితి. అసలు భర్త సహాయం లేకుండా భార్య మాటలు పడడం అండ్ భార్య ఏం చేయలేకపోవడం అనేది అది నిజంగా బాధాకరమైన విషయము. అంటే ఇప్పుడు నేను భర్త సహాయం లేని ఆడవాళ్ళని డిసప్పాయింట్ చేయడానికి, డిప్రెస్ చేయడానికైతే కాదు, డిమోటివేట్ చేయడానికైతే నేను ఈ మాట అంటలేను. ఈ మాట విని భర్తలు, మగవాళ్ళు చాలామంది మీ భార్యల్ని మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అనేది ఒకసారి ఆలోచించడం కోసం మాత్రమే నేను ఈ మాట చెప్పిన. బై గాడ్స్ గ్రేస్ రియలీ రియలీ థ్యాంక్స్ టు జోమన్ సార్. నేను ఆయనకి అసలు ఎన్ని చెప్పుకున్నా కూడా తక్కువనే. నిజంగా నా కొలీగ్స్ నాతో అన్నట్టు నా కోసమే దేవుడు ప్రత్యేకంగా తయారు చేసి పంపించిన ఒక యునిక్ పీస్ అనుకోవచ్చు జోమన్ సార్, అనుకోవచ్చింది యునిక్ పీసే. అసలు ఈ రోజు వరకు నువ్వు ఎంత అదృష్టవంతురాలి ఫౌజియా, జోమన్ సార్ లాంటి హస్బెండ్ దొరకడం, ఇలాంటి ఫ్యామిలీ దొరకడం అని అన్నని వాళ్ళే లేరు. సో రియలీ థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ, వాళ్ళ సపోర్ట్ వాటన్నింటి వల్ల మాత్రమే, అండ్ బై హెల్ప్ ఆఫ్ ద గాడ్, గ్రేస్ ఆఫ్ ద గాడ్ అనుకోవాలి, దాని వాటన్నింటి వల్ల సక్సెస్ఫుల్గా ఇప్పటి వరకు అయితే హ్యాపీగా ముందుకెళ్తానబ్బా. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి. అండ్ వన్ మోర్ థింగ్, షేర్ మార్కెట్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ ముందు వీడియోస్లలో నేను మీకు ఇస్తాను. ఏంటి అంటే దీనివల్ల నేను చదువుకోవడం వల్ల మీకు కూడా యూజ్ ఉంది, మీకు యూజ్ ఉండటం కోసం అని చెప్పేసి ఇలాంటి ఒక నలుగురు, ఇంకా నలుగురు డెవలప్ కావాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు హార్డ్ వర్క్ చేస్తున్నా. నేను చదువుకునే కోర్స్ ఫీజు ఎంత తెలుసా, జస్ట్ 3 డేస్ కోర్స్కి 45,000 65,000 ఉంది. సో అది అందరు ఎఫర్ట్ చేయలేరు. సో ఇది నేను చదివి సక్సెస్ అయ్యి వెరీ ఎఫోర్డబుల్ ప్రైస్లో చాలామందికి రీచ్ అవ్వాలి ఇది అనే ఉద్దేశంతో నేను ఇప్పుడు ప్రయత్నిస్తున్నా. దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా ముందు వీడియోలలో తప్పకుండా మనం తెలుసుకుందాం. సో మొత్తానికి వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. కొంచెం లెంతీగా అయింది కావచ్చు, చాలా రోజుల తర్వాత వేసినా కదా, మళ్ళీ చేసే టైం కూడా దొరకదు, అందుకని చెప్పి కొంచెం లెంతీగా వేసిన. ఏమనుకోకుండ్రి, నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చిన వాళ్ళు స్కిప్ చేయరు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. యూట్యూబ్ అన్ని రకాల ఫెసిలిటీస్ ఇయ్యనే ఇచ్చే. సో ఇదబ్బా మ్యాటరు, మళ్ళీ వీలున్నప్పుడు తప్పకుండా వీడియో వేస్తా, మళ్ళీ మీ ముందుకు వస్తా మంచి వీడియోతోటి.